రామ్కి అక్రమ నిర్మాణాలపై కొరడ. వార్తా కథనాలపై స్పందించిన జేఎంసీ కమిషనర్ కాప్రా ఎంఆర్ఓ, రంగంలోకి దిగిన టీపీఓ శ్రవంతి, ఆర్ఐ వీరేంద్ర సాయి, చెన్నాపురం నుండి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని రామ్కి సంస్థ అక్రమంగా ప్రహరీ గోడను నిర్మిస్తున్న వార్తను వివిధ పత్రికల్లో ఛానళ్లలో రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి కాప్రా ఎంఆర్ఓ సుచరిత అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన టీపీఓ శ్రవంతి, ఆర్ఐ వీరేంద్ర సాయి రామ్కి నిర్మిస్తున్న అక్రమ ప్రహరీ గోడను జేసీబీ సహాయంతో తొలగించారు. కాగా రామ్కి సంస్థ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. సార్, మీరు ఇట్లా ఇదిగో అట్లా అడ్డుపడ్డం కరెక్ట్ కాదు. అది మీరు ఒక మంచి స్థానంలో ఉన్నారు, అది కూడా అఫెండబుల్ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి షూటింగ్ చేయడం కూడా ఆపుతారు, అది అఫెండబుల్ అవుతుంది, అది కూడా అఫెండబుల్ అవుతుంది. మీరు పక్కకొచ్చి చేయండి, మీరు ఇప్పుడే చేయండి, ఇప్పుడే ఇప్పుడే లోపలికి వేసి గవర్నమెంట్ మళ్ళీ కట్టుకోనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటకి ఏమో అందరం బయటకు వస్తాయి ఆటో కట్టేస్తున్నా. టీపీఓ మేడం, ఎంఆర్ఓ మేడం, ఆర్ఐ గారు వచ్చారు. ఇదంతా వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాటర్నంతా ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ పాండు ఉంది. ఈ పాండులోంచి మళ్ళీ అక్కడికి పంపిస్తా అంట. అదేదో వాడు లోపలే కట్టుకోవచ్చు కదా, అక్కడ వాడి స్థలంలో ఇది కబ్జా చేయడం ఎందుకో నాకు అర్థం కాలేదు.